వచ్చేస్తున్నాడు అవినాష్ అండ్ కార్తీక్. ఎస్, ఫారెస్ట్ కి ఒక అమ్మాయి అబ్బాయి వెళ్ళారు ఛానల్ లోకి, వాళ్ళిద్దరు లవర్స్. అక్కడ ఎలా ఉంటుంది సిచ్యుయేషన్? నేను జాక్ మర్చిపోయాను, కార్ లో పెట్టాను. మనం లుమిని పార్క్ వచ్చాము. పెద్ద పెద్ద పాములు ఉంటాయి లుమిడి పార్క్ లో, చాలా జంతువులు కూడా ఉంటాయి. నీకు పాములు అంటే బాగా ఇంట్రెస్ట్ కదా. చిన్నప్పుడు పాములతో బాగా ఆడుకునేదాన్ని. ఇప్పుడు మీరందరూ ఇది చూసినట్టయితే ఇది ముళ్ళు. కెమెరామ్యాన్ ఎక్కడ? జాక్, ఐ యామ్ కమింగ్. ఏ లూజీ, నీ అబ్బాయి దౌడ పడిపోయిట్రా. రాబర్ట్, ఇప్పుడు ఈ ముళ్ళు చూసినట్టయితే నీకు ఏమనిపిస్తుంది? ఐ థింక్ ఇది మామూలు ముళ్ళు కాదు, ఇది మానవ మాత్రుడు ఎవరికి సాధ్యం కాని ముళ్ళు. డైలాగ్ ఎవరికి అర్థం కాదు ఇక్కడ. అప్పట్లో నాకు తెలిసి లూథియా ప్రాంతంలో శాస్త్రజ్ఞులు కనుక్కున్న ముళ్ళు అనుకుంటా. ఈ అబ్బా లూథి ఎవరు తెలుసు? ఇప్పుడు మనం వాటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? నాకు తెలిసి నెక్లెస్ ఉన్నాయనుకోని ఇక్కడికి వచ్చారు అనుకుంటా వీళ్ళిద్దరు. చూసి అది చూస్తే రాక్షస బలిలా ఉంది. ఇప్పుడు ఇది చూసినట్టయితే ఇది చాలా భయంకరంగా తాచుపోము. ఎన్నో పాములు చూసావు కదా, ఈ పాములు చూస్తే నీకేమనిపిస్తుంది? ఇది చాలా విషపూరితమైన పాము. ఏ, దీని కొరలు చూసినట్టయితే ఇప్పుడు దీని నోట్లో ఇది నాకు తెలిసి పిజ్జా తినాలి అనుకుంటాడు. ఈ కొరు చాలా భయంకరమైనది, దీని వల్ల దీన్ని ఇలా పిండేస్తే అనిపిస్తుంది. ఈ పావును మనం తయారు చేసిన విధానం చూసినట్టయితే దీన్ని చాలా అద్భుతంగా చెక్కారు శిల్పాముని. ఇక్కడ మేము పడుకుంటున్నాం, ఇంకా రాత్రి అయిపోయింది, రండి రాబట్ రా. నేను పడుకుంటే కెమెరా ఎవరు షూట్ చేస్తారు? కెమెరా పెట్టు, అన్ని రికార్డ్ అయిపోతాయి. ఇప్పుడు అదే డబ్బింగ్ చెప్పేవాళ్ళు, ఇద్దరు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్నాక ఇంట్లో గొడవలు, సిచ్యువేషన్స్, ఆ ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉంటాయి. నేను వచ్చేసి హస్బెండ్ క్యారెక్టర్, తన వైఫ్ క్యారెక్టర్. ఆవాలు, ఆవాలు, ఊరుకాడు దేశ గడ దేశం కడ కడ కడ్డవు ఇవన్నీ తిరిగి వచ్చాడు. ఈ అబ్బాయి ఇది పెట్టదా? ఆవాలు, నేను ఒక అద్భుతమైన వంటకం చేశాను. ఇంట్లో ఏం లేదు కదా, పంచదారతో పలావ్ చేశాను. తిను. నేను వండిన తిన్న తర్వాత పిచ్చి పెట్టినట్టుంది అంటున్నాడు. ఆవాలు, ఎందుకు పట్టుకొని పిచ్చి గిచ్చాడు వరకు? డి అబ్బా నిన్ను.
నాకు తెలుసు మా ఇంట్లో పని మనిషి కూడా ఉంది కదా. నువ్వు నాకు తెలుసు ఈ విషయం ముందు పక్కింటి చెప్పేస్తా. మనకు పుట్టబోయేది పాపన బాబు. పాప అయితే ఏ పేరు పెడదాం? పాప అయితే ధనియాలు, బాబు అయితే కొత్తిమీర. లేదు, నాకు అల్లం అంటే చాలా ఇష్టం, అది పెడదాం. అల్లం అంటే ఇష్టమా? పెళ్ళమా? చెప్పు. నాకు పట్టు చీర కావాలి. పట్టు చీర డబ్బులు ఉండదు అక్కడ. ఏమన్నా మొదలు గారు నీకు దశ పడి పట్టు చీర కొనిచ్చాడు, మళ్ళీ పట్టు చీర కాబట్టి ఏమిస్తాడు? నీ అయ్యిస్తాడా? నీకు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు కోపం రాకపోతే కొక్కకూడ వస్తుందా? కొక్కకూడ వస్తుందా? వచ్చి మీ ఆవిడ్ని తీసుకెళ్ళానండి పెళ్లి. నీతో చెప్పండి ఫస్ట్. పేరెంట్స్? పేరెంట్స్ మావయ్య. ఓ మావయ్య అత్తయ్య. మా నాన్న. అల్లుడు గారు ఎందుకండి కూతుర్ని చిత్రహింసలు పెడుతున్నారు? నాకేమి ఇచ్చారు మీరు? ఓ కారు ఇచ్చారా? ఓ సైకిల్ ఇచ్చారా? 72 కేజీల బంగారం ఇచ్చాం. 72 కేజీ ఎక్కడ ఉంది? ఇగో మా అమ్మాయి. దీని అమ్మ ఇద్దరు ఇచ్చి బంగారం పడుతున్నాను. ఇప్పుడే చెప్తున్నాడు మీ కూతురి నా ఇంటి గడపలు ఒక్కొక్కవద్దు. పర్లేదు, ఆవిడ రాదు. ఎందుకంటే మేము ఇంకో పెళ్లి చేస్తున్నాం మా కూతురికి. గసగసాలతో పెళ్లి చేసుకుంటా. నాన్న ఇగో మన బిడ్డకి ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? మంచి మిరియాలు ఉంటే చూడండి, చేసేద్దాం. ఎవరో ఇచ్చారు అబ్బా నువ్వు చూసుకోకుండా ఇప్పుడు నా కూతురు మీద వచ్చి